జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లోనే ఆ మంత్రికి ఓటమి భయం పట్టుకుందా? ఎన్నికలకు ముందే ఆ సీనియర్ నేత చేతులెత్తేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఎందుకంటే సార్ నమస్తే. నమస్కారం. సార్, జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎన్నికల కంటే ముందే ఆయన చేతులెత్తేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన కూడా బహిరంగంగా మాట్లాడుతూనే ఉన్నారు, నాకు అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు, ఆసక్తి కూడా లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి ప్రెజర్ వల్లే, ఒత్తిడి వల్లే నేను పోటీ చేయాల్సి వస్తుందేమో అన్నట్లుగా కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఏంటి సార్, ఓటమి భయంతోనే అలా మాట్లాడారు అనుకోవచ్చా? ఓటమి భయం కాదు అండాలి, ఓటమి భయం ఎందుకుంటుంది కానీ ఒక నిరాశ నిస్పృహలకు లోనయ్యా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు ఎవడన్నా, అయిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాంతానికో వాళ్ళ నియోజకవర్గానికో ఇప్పుడు ఎంత దుబ్బేసినా కానీ ప్రజలకు ఎంత కొంత చేయాలనుకుంటారు, కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. వీళ్ళకి ఆ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అవకాశం లేదు. రాష్ట్రంలో మీకు మేము పదవి ఇస్తాను, ఈ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఈ మంత్రులు అయిన వాళ్ళు నోరు మూసి కూర్చోవాలి, మా పని మేము చేసుకుంటా ఉన్నట్టుగా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ గారు మంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన శాఖ ఏంటో నాకు తెలియదు, ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు ఏ శాఖలు నిర్వహిస్తారు ఎవరికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అలా ఉందో అవన్నీ వాళ్ళకి డెఫినెట్ గా నిరాశ ఉంటుందండి. చాలా సీనియర్లు కదా వాళ్ళు, వాళ్ళ తండ్రి గారు మంత్రివర్గంలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలాసార్లు మంత్రిగా ఉన్నాడు, ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన అసలు ఆయన ఇప్పుడు చెప్పడం ఏంటి, దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ గా ఒక నెల 2 నెలలు 2022 మార్చి నెలలో చెప్పాడు ఆయన, మా పార్టీ రిపేర్కి వచ్చేసింది, మా ప్రభుత్వం దీన్ని నాట్ రిపేరబుల్, ఇది మరామత్తులకు పనిచేయదు అని చెప్పాడు. దాని తర్వాత ఆయన మంత్రి పదవి వచ్చింది పోనేరా బాబు అనుకుని ఉంటాడు, అంటే బయట ఆఫ్ ది రికార్డ్స్ లో ఎవరి దగ్గర మాట్లాడాడు ఆయన, వాళ్ళందరికీ అప్పుడే తెలుసు, 2022లోనే తెలుసు వాళ్ళకి, కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితమే తెలుసు వాళ్ళకి, అంత అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు కదండి, వాళ్ళు గమనిస్తారు ప్రజల మూడ్ ఎలా ఉందో ఏటో ప్రత్యక్షంగా. ఆయన స్టేజ్ మీద ఉండగానే ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు ఓటు ఎవరికి వేస్తా ఉంటే సైకిల్కి వేస్తాను కదా, ఆ పథకాలు అయిపోయించుకుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు పైగా ఆయన 3 రాజధానులు ఉంటే మనకు చాలా బాగుంటుంది అని ఇలాంటివి మాట్లాడితే తప్పట్లు కొట్టమంటే అడిగి కొట్టించి మీరు తప్పట్లు కూడా కొట్టలేదు మీరు అని చెప్పి ఇలాంటివన్నీ ప్రజలు మూడ్ గమనించాడు. ఆయన గమనించిన తర్వాత ఒకవేళ మనం ఎన్ని కాదని పోరాడి గెలిచినా కానీ ఏంటి ప్రయోజనం, మనకి ఎలాగా ఓడిపోతాం, ఒకవేళ ఏమన్నా పని జరిగినా కానీ గెలిస్తే మన ప్రయోజనం ఏముంటుంది వీళ్ళతోటి ఈ పార్టీల్లోనూ. అసలు వాళ్ళు ఇప్పటి వరకు చూడని విధంగా రాజకీయం మారిపోయి ఉన్నాయి. అందుకని ఇంకా ఈ ఓడిపోయి అనిపించుకుంటే ఎందుకు ఆఖరి రోజుల్లో అని చెప్పేసి ఇక విశ్రాంతి తీసుకుందాం అనుకుని ఉండొచ్చు, ఇక వాళ్ళ ఎందుకులే బాబు అని, అదొక కారణం. పైగా వాళ్ళు కూడా ఎవరికి ఆయనే కాదండి, చాలామంది ఉత్తరాంధ్రలో అయితే వైసీపీ 0 అవుతుంది, అంటే వాళ్ళు అదే ఇప్పుడున్న ప్రతిపక్షం తరిదాపులో కూడా ఉండరు, సమీప ప్రత్యర్థి అంటారు. అంటే సమీప ప్రత్యర్థి అంటే ఏంటంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి మధ్య వ్యత్యాసం తక్కువంటుంది, 5,000, 6,000, 10,000 1-2 స్థానాల్లో ఉంటారన్నమాట వీళ్ళు. సమీప ప్రత్యర్థిగా మాత్రమే ఉంటారు, అంటే దాదాపు రేపు టీడీపీ గెలిచిన టీడీపీ అభ్యర్థికి ధర్మాన ప్రసాద్ రావు గారు లాంటి వైసీపీ అభ్యర్థికి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, భారీ తేడా ఉంటుంది, వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది, 30,000, 40,000 తేడా ఉన్నప్పుడు మరి అవమానం కదండి అది. ఉత్తరాంధ్ర అనేటువంటిది టీడీపీ గాలి సుడిగాలి వేస్తుంది అక్కడ ఉత్తరాంధ్రలో, ఇది వాళ్ళందరూ గమనించారు, చూశారు అదంతా. చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు, పైగా వీళ్ళ విధానాలు ఏం బాగాలేవు, వీళ్ళ మోనోపోలి, వీళ్ళ అధికారం, కనీసం ఇంత సీనియర్ నాయకులకు కూడా అపాయింట్మెంట్ లేకపోవడం, కనీసం పలకరించకపోవడం, ఇవన్నీ వాళ్ళకి మనస్తాపం కలిగిస్తాయి, ఇదేంటి రా ఇలా ఉంది ఇలా వారు అని చెప్పేసి బాధ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళు పెద్ద లీడర్స్ కదండి, లక్కీగా ముఖ్యమంత్రి అయిపోయి కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఆయన కన్నా బాగా ముందే మంత్రులు కదా వీళ్ళంతా ఇప్పుడు, కాబట్టి వాళ్ళందరికీ ఆ నిరాశ నిస్పృహలు వల్ల కూడా
పోటీ చేయడానికి విముఖత చూపిస్తూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళ పార్టీలో. అదే అనే కాదు, వత్స సత్యనారాయణ గారు కూడా ఏం హ్యాపీగా లేడు, సీనియర్ లీడర్లు వీళ్ళంతా. అవంతి శ్రీనివాస్ అన్న అతను మాట వినపడతలే చూడండి అక్కడ. ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎవరు ఎవరి పేరు వినపడుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడతలేరు, అందరు సైలెంట్ అయిపోయారు. ఎందుకు వచ్చిన గొడవరావు బాబు, ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఎందుకులే సైలెంట్గా ఉంటే మంచిది అనుకుంటున్నారు వాళ్ళంతా. అక్కడే కాదు, ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు జిల్లా వరకు కూడా ఈ పాత 9 జిల్లాల్లో క్లీన్ స్వీప్, ఎక్కడ కూడా మీకు వైసీపీ 1-2 సీట్లు వస్తే గొప్ప విడిచిపెట్టి ఓకే పోనిట్టే. వాళ్ళు బోని అధికరించి ఏమైనా కొడితే, వాళ్ళు ఏదో బోని కొడితే రాయలసీమలో కొట్టాలి, అక్కడ కూడా బాగోలేదండి రిపోర్ట్లు వస్తున్నాయి. అసలు వైసీపీ గురించి కొంతమంది పోలీస్ అధికారులు ఏమన్నారంటే, ఏమన్నా వస్తే కోస్తాలో వస్తాయి కానీ మా రాయలసీమలో అసలు రావండి, ఇతను అందరూ చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. అంటే ఎలా ఉందో చూడండి పరిస్థితి. అంటే ఇంత వ్యతిరేకత, రేపు రిజల్ట్ ఎలా అవుతుందో, ఎలక్షన్ ఎలా ఉంటాయో మనం అది వేరే కదా. యాజ్ ఆన్ డేట్ ప్రజెంట్ పరిస్థితి అయితే చాలా వ్యతిరేకత ఉందండి. అంటే అంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంట్లో కొడుకుంటే టీడీపీ వాళ్ళు గెలుస్తారంటే ప్రమాదం ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి క్షణం వరకు కష్టపడి పని చేసుకోవాలి, ఓట్ల దగ్గరుండి వేయించుకోవాలి, 100కి 100% ఓట్లు పడేలా చూసుకోవాలి. ఇవన్నీ ఈ ప్రమాదాలు, ఈ పావులన్నీ అలాగే ఉంటాయి జాగ్రత్తగా. ఆ పావులు తెప్పించుకుని వెళ్ళాలి. ఈ గండాలన్నీ గాడ్, ఇప్పుడు యుగానికి ఒక్కడ సినిమాలో 7 గండాలు ఉంటాయి, 7 గండాలు దాటుకుని వెళ్తాడు, అలాగే ఈ గండాలన్నీ దాటుకుని వెళ్ళాలి. వెళ్తోటి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, అరాచకాలు, ఎలక్షన్ కమిషను, దొంగోట్లు, మోసాలు, ఇలాంటివన్నీ గండాల గండాల కింద ఉంటాయి వాళ్ళకి. ఈ గండాలన్నీ దాటుకుని వెళ్ళాలి. ఫలితమైతే వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, కానీ ఈ గండాలు ఉన్నాయి కదా, ఈ గండాలు దాటాలి ఒకటి ఒకటిని. ఈ సప్త గండాలు దాటితేనే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ప్రజలైతే వీళ్ళకే ఇస్తారు ఓటు, వాళ్ళు ఓటు వినివ్వాలి కదా. ఆ లైన్లో నిలబడి ఉండగా దబాలు వచ్చేసి దబడాడేసుకున్నారు ఇద్దరు రౌడీలు, పెద్ద పెద్ద జుట్లు వేసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు భయమేసి దూరంగా పోతారు. అలాంటి జరగకుండా చూసుకోవాలి. అది శాంపుల్ చెప్తారు, అలాంటివి అనేక చేస్తారు. అంటే ఏమైనా తెలుగుదేశం జనసేన కూటమికి అయితే ఫుల్ ఎడ్జ్ ఉంది, ఓకే అది ఒక కారణం. వీళ్ళు పోటీ చేయడం ఎందుకు లేదు బాబు వెళ్తూ అండి, అంటే దానివల్ల ధర్మాన ప్రసాదరావు దూరంలో గారితో ఉంటుంది. పాటుగా గుమ్మనూరు జయరాం కూడా ఇది గ్రహించారు, అందుకే ఆయన కూడా అసలు పోటీకి వింకత వ్యక్తం చేస్తున్నారని. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన కూడా అసలు ఇది గ్రహించే పోటీకి సిద్ధంగా లేరని, పార్టీ మారే యోచనలో ఉన్నారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఈ 10 రోజుల పాత ఇంకా వచ్చేస్తారండి బయటికి పిలవమంటున్నా, బిలబిలాడితే సినిమా వదలగానే బయటికి పరిగెడు వచ్చేస్తారు. అలా మొక్కుపోత ఇప్పుడు సినిమాల్లో మంచి యాసంగాల్లో రేకుల షెడ్ లాంటి సినిమా హాల్లోను ఫ్యాన్ లేకుండా కూర్చోబెడితే ఎలా ఉంటుంది వాళ్ళకి, అలా ఉండాలి. తలుపులు తీయగానే బిలబిలాడితే బయటకు వచ్చేస్తారు పారిపోయి. మీకు వాళ్ళు ఆయన టికెట్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, ఎందుకంటే వాళ్ళు గెలిచింది ఏం లేదు సీన్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మొత్తం పోయింది, ఆయన ముఖం చూసి ఒకటి ఎవడేడు, వీళ్ళ ముఖం చూడటానికి వీళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. దాని చేత జరగడం ఎందుకని, ఇక ఈసారికి మాత్రం వాళ్ళు సెలవు ఇస్తారు.